తిరుపతి జిల్లా సులూరుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు మాజీ మంత్రి పరసారత్నం చేపట్టిన నిరసన రిలే నిరాహార దీక్ష రెండవ రోజు కూడా కొనసాగింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని విడుదల చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన నిరాహార దీక్షలు చేపట్టారు. టీడీపీ నేతలు కార్యకర్తలతో కలిసి రాత్రంతా పరసారత్నం పార్టీ కార్యాలయం బయట వరండాలోనే పడుకుని నిరసన తెలియజేశారు. రెండవ రోజు కూడా అలాగే కొనసాగిస్తున్నారు. ఆదివారం కూడా తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు పరసారత్నంకు మద్దతుగా శిబిరంలో పాల్గొన్నారు. సంఘీభావం తెలిపిన వారిలో ఆకుతోట రమేష్, ఏజీ కిషోర్, బొమ్మన్ శ్రీధర్, కొక్కు శంకరయ్య, బుద్ది విజయలక్ష్మి, నూలేటి రమణయ్య తదితరులు ఉన్నారు. అదేవిధంగా నాయుడుపేటలో కూడా టీడీపీ నేతలు నిరసన దీక్షలు చేపట్టారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని చంద్రబాబుపై కావాలని వైసీపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని నాయుడుపేట టీడీపీ నేతలు మండిపడ్డారు. బేషరతుగా విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారిని ఏ కారణం చేత ఈ రోజు అరెస్ట్ చేశారు? ఆయనకి ఏమైనా నోటీస్ ఇచ్చారా? ఒకే ఒక్క కారణం, జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నాడు. కనీసం ఒక్క రోజైనా పెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి ఈ రోజు మరి సిఐడిస్ ని పంపించి మరి సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు అనవసరంగా ఆయన్ని ఇబ్బంది పెట్టి రాత్రంతా నిద్ర లేకుండా చేసి ఆయన్ని అరెస్ట్ చేయడం అనేటువంటి దుర్మార్గం, దారుణం. ఒక చేతకాని ముఖ్యమంత్రి, ఒక సైకో ముఖ్యమంత్రి ఈ విధంగా చేయడం అనేటువంటిది భారతదేశం అంతా కూడా మరి చూస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు భారతదేశానికి గారి నాయకుడు, ప్రపంచంలోనే ఒక మంచి నాయకుడు. అలాంటి నాయకుడిని ఈరోజు మరి అరెస్ట్ చేసి మేము అందులో G20 సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని మేము అరెస్ట్ చేశాం అనేటువంటి మరి తెలియజేసుకోవడానికి తప్పితే ఇంకా దేనికైనా పలికిస్తుందా? రాష్ట్రం అంతా కూడా మరి అగ్ని జ్వాలలు ఈరోజు ఏ విధంగా వ్యాపించున్నాయో చూస్తా ఉన్నారు. ఒక్క చంద్రబాబు నాయుడు గారి కాదు, మరి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో వారు పరామర్శించడానికి వస్తా ఉంటే ఆయన్ని ఆంధ్ర బార్డర్ లో ఆపేస్తే ఆయన అక్కడ నేల మీద పడుకొని నిరాహార దీక్ష మరి నిరసనని తెలియజేస్తే అప్పుడు మరి మంగళగిరి తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తారు. ఈరోజు నేను సూలూరుపేటలో నిన్నటి రోజున మరి మా క్యాడర్ అంతా కూడా ఇక్కడ నిరాహార దీక్ష చేస్తా ఉంటే మమ్మల్ని మేము వెళ్ళి అంబేద్కర్ బొమ్మ కాడికి వెళ్ళి మా యొక్క నాయకుడిని అకారణంగా మరి అరెస్ట్ చేశారు కాబట్టి నిరసన తెలియజేసి ఆ తర్వాత మరి ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పి పోతే మమ్మల్ని ఏ విధంగా ఇబ్బందులు పాలు చేశారో మీరు చూశారు. నేనైతే మరి రాత్రి అంతా కూడా చాలా ఇబ్బంది పడినా. మమ్మల్ని మా కార్యకర్తలేమో నన్ను పట్టుకుంటారు, వాళ్ళేమో నన్ను బలవంతం చేసి మరి తోపులాట చేసి మరి చాలా నానా ఇబ్బంది పెట్టారు. మరి ఆ విధంగా ఈ రాష్ట్రంలో ఇంత దౌర్జన్యం జరగడం న్యాయమా ధర్మమా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా తెలుగుదేశం కేడర్ అంతా కూడా మనమంతా కూడా సమయం పాటించాలి. అట్ ద సేమ్ టైం మనం మాత్రం ముందు పోకూడదు. మన జోలికి వస్తే మాత్రం ఎవరిని ఒప్పుకునే సమస్య లేదు. కార్యకర్తలంతా కూడా ఈరోజు ముందుకు రావాలి. కార్యకర్తలంతా కూడా ఎవడు కూడా సరే మనముగా కర్ర ఎత్తకూడదు, చెయ్యి ఎత్తకూడదు. వాడు కర్ర ఎత్తినా చెయ్యి ఎత్తినా మనం మాత్రం మన కార్యకర్త మాత్రం మన బాబుని మరి గౌరవించుకుని రక్షించుకుని దానికోసం మన బాబుని జరిగినటువంటి అన్యాయాన్ని అక్రమాన్ని అవమానాన్ని మరి ఇలా తీసి వాళ్ళని వెనక్కి తిప్పి కొట్టాలని చెప్పి నేను మీ అందరికి కూడా నేను పిలుపునిస్తూ ఈరోజు వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం NEET 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800 102 3344.